चिन्ना आता मन में కేశవ రెడ్డి గారిని కూడా వేదికకు వైకి ఆహ్వానిస్తున్నాం హలో అందరికి పేరు పేరున నమస్కారాలు జిల్లా కలెక్టరేట్ ఎదుట మీరంతా కూర్చోండి అవసరదండి కలెక్టరేట్ ఎదుట धर्ना निर्वहिस्ता उन्नाम अत्यंत प्रधानमैनदी संवत्सरं अरकोरगा इच्चिना 211 कोट्ल बीमा मत्तं एमात्रमु सरिपोदु कनीसं 1500 कोट्ल रूपायलु पंट नष्टमन्ना इव्वाल 750 कोट्ल 800 कोट्ल इस्तेने जिल्ला रैतुलकु न्यायं चेसिनट्लु दानिकने ई कार्यक्रमान्नि मनं इक्कड निर्वहिंचुकुंटा उन्नां राष्ट्र कमिटीलो उंडे वाळ्ळु रंडि वेदिक मीदकि रंडि अलागे अनंतपुरं इंचार्ज प्रभाकर चौधरी गारु वच्चारु सिंगनमल दिशब कमिटी सभ्युलु नरसा नायडु गारु अलागे श्रीधर चौधरी गारु इंका मुख्य नायकुलु जिल्लाकु संबंधिंचिन नायकुलंदरू कूडा रावडं जरिगिंदि ई धर्मसुन्न नेपथ्यंलो नालुगेळ्ळल्लो ई जिल्लाकु जरिगिन अन्यायान्नि एलुगेत्ति चाटडानिकि अन्नदातल गुंतुकै तेलुगुदेशं पार्टी पक्षान विनिपिंचडानिकि ई कार्यक्रमान्नि मनं నిర్వహిస్తా ఉన్నాం ఈ 211 కోట్ల రూపాయలు ఎందుకు సరిపడదనేది ప్రభుత్వానికి తెలుసు అందుకున్న రైతులకు తెలుసు నేను నిన్న రాయదుర్గం నియోజకవర్గంలో కొన్ని గ్రామాల జాబితాలు చెప్పించా దాంట్లో హులికల్ల అనే గ్రామానికి 23 మంది రైతులకు టమాటా రైతులకు ఎంత వచ్చిందంటే 3500 రూపాయలు వచ్చింది అంటే ఒకరికి 15 రూపాయలు ముగ్గురికి వచ్చింది 40 రూపాయలు 50 రూపాయలు 70 రూపాయలు అంటే ఒక రోజు కూలీ కూడా బీమా పరిహారం రూపంలో రాకపోతే జగన్ మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేస్తున్నాడో ఈ బీమా పరిహారం ముసుగులు అనేది మనం చర్చించుకోవాలి రైతులందరూ తీవ్రమైన బాధలో ఆవేదనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు 2016 లో కరువు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కలిపి 1450 కోట్ల రూపాయలు ఇచ్చాడు అది మన నాయకుడికి అనంతపురం జిల్లా రైతుల పట్ల ఉన్న శ్రద్ధ వీళ్ళది 4 ఏళ్ళు లెక్క తీసాం నిన్న इनपुट सब्सिडी కింద ఎంత ఇచ్చినారంటే 111 కోట్లు ఇచ్చినారు ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ 4 సంవత్సరాలు లెక్క కడితే 1000 కోట్లు ఇచ్చారు మనం ఒకే సంవత్సరంలో ఉమ్మడి జిల్లాకు 1400 కోట్లు ఇస్తే 4 ఏళ్ళు కలిపినా వీళ్ళది అంత మొత్తం రాలేదంటే రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నట్లు రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటున్నట్లు అక్కడ పయ్యావల కేశవ గారు ఉన్నారు రెండో సమావేశంలోనే జగన్ మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చాడు అనంతపురం జిల్లాకు రావాల్సిన 930 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని మేము విడుదల చేస్తున్నాం అని చెప్పాడు 4 ఏళ్ల పొద్దైంది ఒక్కటంటే ఒక్క రూపాయి ఇంతవరకు విడుదల కాలేదు
मरी रैतुल्नि मोसं चेसिनट्लु गाले अट्लागे आ तर्वात रेंडु संवत्सराल्लो पंटलु नष्टं जरिगिते ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇవ్వలేదు మరి ఇంత దారుణంగా రైతుల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ మోహన్ రెడ్డి అవనా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే 4 ఏళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పనులు ముందుకు పోలేదు హంద్రీనీవా విస్తరణ ఆపేశాడు भैरवांतिप प्राजेक्ट कृष्णा जलाये पथक पन निपा कहींसम भू निर्वासी चाल मंदिर कल्याण दुर्गम निजी वो भूमि पोगोट्क रैतल की रूपये रूपये रेपेद तूतू मंत्र इस्डनी वार्ता उन्ई अदी पदे पदे मन वाल डिमेंड उल्लने आलोचना इपड़ी नाल आर वारा భూసేకరణ చేపిస్తా పనులను పరిగెత్తిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు ఉరవకొండలో 50,000 ఎకరాలకు బిందు సేద్యం ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం పనులను ఎందుకు ఆపేశాడు హెచ్ఎల్సి ఆధునీకరణ పనులను ఎందుకు నిలిపివేశాడు అంటే సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ నిలిపివేసి అనంతపురం జిల్లాకు ఏ రకంగా న్యాయం చేస్తాడు డ్రిప్ 3 సంవత్సరాలు నిలిపేశాడు ఒక్క రైతుకు కూడా డ్రిప్ లేదు ఇప్పుడు దాదాపు 42,000 మంది రైతులు డ్రిప్ కోసం దరఖాస్తు చేస్తే ఇయన ఇస్తున్నది 1200 మందికంట అంటే ఈ లెక్కన ఇచ్చుకుంటూ పోతే ఎన్ని దశాబ్దాల కాలం అవుతది వీళ్ళందరికీ డ్రిప్ ఇయ్యాలంటే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్లికేషన్ ఇచ్చిన వారం లోపల మన పొలంలో డ్రిప్ పరికరాలు ఉండేటివే లేదా ఒకసారి గుర్తు చేసుకోమన్నే రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన పని ఈ దేశంలో గుజరాత్ రాష్ట్రమే డ్రిప్ వినియోగంలో అగ్రభాగాన ఉంటే ఒక జిల్లా తీసుకుంటే అనంతపురం జిల్లాను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఏమైందవన్ని ఒకరికి ట్రాక్టర్ ఏరు జిప్పేరు జిప్సమ్ ఏరు జింక్ ఇవ్వరు ఇట్లా అనేక తైవాన్ స్ప్రేయర్లు ఇవ్వరు రైతుకు రావాల్సిన ఏ సహాయమూ ఇవ్వకుండా రైతును నిలువున మోసం చేస్తూ మళ్ళా రైతు పాట పాడతారు రైతు మాట మాట్లాడతారు వీళ్ళు రైతుకు మేలు చేసే పాలకుల రైతుకు ద్రోహం చేస్తున్న నాయకుల వైసీపీ నాయకుల పట్ల రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది ఇంకా ఎన్నికల ఏడాది ఈ సంవత్సరంలో పనులు జరగవు కొత్తగా సహాయాలు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఉన్న సహాయాలను కూడా ఊడగొడతా ఉన్నారు కొత్త సహాయాలేవి రావడం లేదు ఈ రకంగా ప్రతి అంశంలోనూ ప్రతి అడుగులోనూ అన్నదాతకు అన్యాయం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలపైన తెలుగుదేశం పార్టీ రాజలేని పోరాటం చేస్తా ఉంది అందులో భాగంగానే రేపు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తా ఉంది రైతుల్ని ఇంతగా మోసం చేసి సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తిగా నిలిపివేసిన జగన్ మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఈ జిల్లాకు వస్తాడని నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాకు వచ్చే అర్హత జగన్ మోహన్ రెడ్డికి లేదు లేదు లేదని తెలుగుదేశం పార్టీ తరఫున మనం ప్రకటిస్తా ఉన్నాం మరి ఇన్ని రకాల మోసాలకు అన్యాయాలకు గురైన రైతు పక్షాల మనమందరం కూడా నిలబడి భవిష్యత్తులో మరింత ఉద్రతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది జగన్ మోహన్ రెడ్డి వచ్చినాక ఆత్మహత్యలు పెరిగాయి రైతు ఆత్మహత్యలు తీరా అవి చూస్తే వాళ్ళు కొన్ని నమోదు చేస్తా ఉన్నారు కొన్ని నమోదు చేయడం లేదు పోని వాళ్ళు రాసుకున్న రైతు కుటుంబాలన్న ఆదుకుంటున్నారంటే అది కూడా ఆదుకోవడం లేదు ఒకరికో ఇద్దరికే వచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోరు రైతులకు రావాల్సిన రాయితీలు ఇవ్వరు సాగునీటి ప్రాజెక్టుల పనులు చేయరు ఇన్ని రకాలుగా రైతుకు మోసం చేస్తూ మరి రైతు కోసం రైతు దినోత్సవం పేరుతో రేపు సాగిస్తున్న
ప్రభుత్వ కార్యక్రమం అది రైతు దగా దినోత్సవం రైతు విద్రోహక దినం తప్ప రైతుకు మేలు చేసే దినం కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ